अरे 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 गोरन बड़ा फ्रेंड्स अड़ पक् चूँ 250 अरे अब वाट हैपन ब्रो సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ ఎలా ఉన్నారు అందరు మార్పు కావాలంటుంటాడు అంటగా ఫస్ట్ అయితే ఫ్యూయల్ వేపించుకుందాం ఫ్యూయల్ వేపించుకున్న తర్వాత వెయిట్ అక్కడ సాగింపు సైకిల్కి ఏం పని బ్రో పెట్రోల్ పంపులో గాలి కొట్టించుకున్నాడే ఏంది టెక్నాలజీ ఘోరంగా వాడుతున్నారు అక్కడ కార్కి పెట్రోల్ కొట్టిస్తున్నాడా పెట్రోల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమొస్తుంది అనౌన్స్మెంట్ అంటే మేక్ ష్యూర్ పెట్రోల్ ముందుగానే ఒకవేళ పెట్రోల్ బండ్లో డీజిల్ కొట్టించే వాళ్ళు ఉంటారని సెట్టింగ్ అన్నమాట అది ఒక్కసారి గుండాయిపోయింది ఏంటి పెట్రోల్ కొట్టేసినాక బండి స్టార్ట్ కావట్లేదు అని స్టాండ్ తీయడం మర్చిపోయా మార్పు కావాలంటుటాడా ఫ్రమ్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ సేమ్ స్టోరీ ఉంది అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా 4300 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి అది ఒక్కటే రిక్వెస్ట్ ఎవరైనా స్పీడ్ వచ్చే బాటిల్ ఎక్కించారు అనుకోండి బాటిల్ విత్ క్యాప్ ఉంటే మాత్రం గాను డెడ్లీ క్రాష్ ఉంటుంది అది కంప్లీట్ సైక్ ఎందుకంటే బౌన్స్ చేస్తుంది ఎంబట్ సో అట్లాంటివి అయితే రోడ్ల మీద పడేయకండి ఫ్రెండ్స్ అస్సలు పడేయకండి అరే 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 ఘోరంగా పడ్డాడు ఫ్రెండ్స్ అరే 250 కింద పడుతుంది సో సాడ్ సో సాడ్ పాపం ఇంకా వాళ్ళు క్రికెట్ ఆడేస్తున్నారేమో ఇంకా చూస్తున్నాయనో ముందు చూస్తున్నాయనో తెలియదు కానీ చెవి పట్టుకొని కూర్చున్నాడు పాపం అక్కడ పక్కకి పెట్టింది చూడండి ఇదే 250 పాపం బైక్ అయితే ఎక్కువ డ్యామేజ్ ఏం కాలేదు కానీ అతను అట్లనే కూర్చొని ఉన్నాడు ఇట్లా రాసుకపోయిందేమో మొత్తం ఓ గాడ్ అర్థ హెల్లో వాడేమో చేస్తుండ్రా బాబు వాడు క్లీన్ చేస్తుండ్రా మనుషుల్ని చంపుతుండ అర్థం కావట్లేదు మొత్తం కళ్ళలో దుమ్ము అవునా చెప్తాడా వెనకాల వస్తున్నాయరా సార్ ఎవరైనా స్పీడ్ వచ్చి సడన్గా మన కళ్ళలో పడిపోతే క్రాష్ షార్క్ సైలెన్స్ అది డుకు 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 డుగు అంటుంది హెలికాప్టర్ లాగా ముందు టెక్సోల్ అంకులు వేరే లెవెల్ పోనిస్తుంది అసలు ఏంది ఆయన ఆయన ఈ వయసులోనే ఇలాగుంటే ఇక చూడండి ఆయన ప్రతాపం చూడండి ఎట్లా పోనిస్తాడా అదో బ్రేకులు వేస్తుంది స్వామి అక్కడి నుంచి చూస్తున్నా నేను సందు దొరుకుతా చాలు దాంట్లో వెళ్ళిపోతున్నాడు ఆయన రైడర్ పోతే అంకులు
టూ ఇంచ్ వీలు అంటారు దీన్ని, టూ ఇంచ్ మాత్రమే లేదు సార్, ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలరు ఇది. హలో గన్న విజయం గులాబీ గుర్తుతో. అదా ఈరోజు ఏంటి అందరూ సవా నడుస్తుంది, ఘోరంగా ఉండిస్తుంది అంకుల్. నాకు తెలిసి ఎలక్షన్ హీట్ వల్ల కావచ్చు, అంకుల్స్ కూడా ఫైర్ మీద ఉన్నారు. అదే అదా వాట్ హ్యాపెన్ బ్రో, మొదలెట్టారా డీజేలు? ఇక డీజే దిస్ రౌండ్ రీమిక్స్ బాయ్ డీజే డీజే. ఫ్యూచర్ బైకర్ బ్రో, సింపుల్ థింగ్ బ్రో, వన్ గేర్ డౌన్ ఓన్లీ. ఏదో అయింది బ్రో, ఇలా అనగానే ఒక్కసారిగా ఆగిపోయింది, దెన్ మళ్ళా వచ్చేసింది. తీసురా నాన్న అద్దురా ప్లీజ్. ఎంతమందికి తెలుసు నా బైక్ నేమ్ ఏంటో ఒక్కసారి కింద కామెంట్లో చెప్పండి. వీడియో లాస్ట్కి చెప్తా తెలియని వాళ్ళకి నా బైక్ నేమ్ ఏంటి అని చెప్పేసి. స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది నా బైక్ నేను ఏం పెట్టుకున్నా అని చెప్పి. ప్లీజ్ కామెంట్ అమ్మా. BS3 అది, దాని సౌండ్ వేరే లెవెల్ ఉంటుంది. ఘోరంగా ప్లాన్ చేసాను బ్రో, అయితే మస్తు ప్లానింగ్ అది. అయితే ఆ జొమాటో బ్యాగ్ కట్టిన తర్వాత తాళ్ళని నెంబర్ ప్లేట్ నీకు వదిలేసిండు. సూపర్ సూపర్, చెల్లాండ్లు కాదుగా ఏం పడవు దానికి. గ్రేట్, అదేమి ఇల్లీగల్ కూడా కాదు, ఆయన కావాలని కూడా దాచిపెట్టినట్టు ప్రూఫ్ ఉంటుంది దాంట్లో. సూపర్ సూపర్ టాలెంట్ టాలెంట్. గోయింగ్ దేర్ అండ్ దేర్ దేర్ సూపర్ రైడర్. బాబా మస్తు డ్రా చేస్తున్నారు మ్యామ్, హ్యాట్స్ ఆఫ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక్క లైక్ వేసుకోండి. ఏందో నాకు అర్థం కాదు, బ్యాగ్ లాగా హెల్మెట్ని చేతులు వేసుకోవడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు బ్రో. తలకు పెట్టేస్తే అలా ఉండిపోద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ కార్ని ఇప్పుడే ఈజిప్ట్ నుంచి తీశారు, ఇస్కల్లో నుంచి దాన్ని టెస్ట్ చేయడానికి తీసుకుపోతున్నారు. ఒక 4-5 వేల సంవత్సరాల క్రితం నాటిది. చూడ డస్ట్ చూస్తే మీకు అర్థమైపోయింటుంది. సారీ ఫ్రెండ్స్, ఉత్తగానే జోక్గా చెప్పాను, సీరియస్ తీసుకోకండి.